D'accord. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవాలంటే, అది బాగా రావాలంటే మనం ఎలా తయారు చేస్తే బాగుంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అందులో మనం వేసుకునే కూరగాయలు పచ్చి బఠానీ, బీన్స్, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీడిపప్పు, ఉడకపెట్టిన బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇవి కూడా కొద్దిగా ఉడకపెట్టాలి. కొద్దిగా కొత్తిమీర, మనం ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె కూడా యూజ్ చేయాలి. నెయ్యి, కొద్దిగా నూనె, కొద్దిగా నూనె యూజ్ చేయాలి, కొద్దిగా నెయ్యి యూజ్ చేయాలి, రెండు యూజ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు, వెనిగర్ కొద్దిగా, టమాటా కెచప్, సోయా సాస్. మనం ఎంత తయారు చేసుకోవాలనుకున్నామో ఆ అన్నాన్ని బాగా మెత్తగా ఉడకపెట్టకుండా కొద్దిగా పలుకు మీదే ఇలా పొడిపొడలాడాలి, దించి చల్లారబెట్టుకోవాలి. మరి మెత్తగా విధానం, పొయ్యి మీద బాండి పెట్టుకొని బాండీలో కొద్దిగా నూనె వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, మనం లైట్గా ఉప్పేసి లైట్గా ఉడకపెట్టుకున్న బీన్స్, బఠానీ, బంగాళదుంప, క్యారెట్, ఈ ముక్కల్ని లైట్గా ఉడకపెట్టుకోవాలి. ఎక్కువ ఉడకపెట్టకూడదు, మరి మెత్తగా అయిపోతాయి. ఆ ఉడకపెట్టుకున్న ముక్కల్ని కూడా ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, ఆల్రెడీ మనం ఈ ఉడకబెట్టుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా టమాటా కెచప్, కొద్దిగా వెనిగర్, తెల్ల మిరియాల పొడి అండి, ఇది తెల్ల మిరియాల పొడి. ఇది వేస్తే మనకి రెస్టారెంట్ స్టైల్గా ఉంటుంది, బాగుంటుంది. చెంచా వెనిగర్ చాలు, ఒక చెంచా వెనిగర్. వెనిగరు, టమాటా కెచప్, సోయా సాస్, తెల్ల మిరియాల పౌడర్, ఈ మూడు వేసాక కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయితే మనకి చాలా టేస్టీగా వస్తుంది. ఇవి బాగా ఫ్రై అయినాక మనం ముందుగానే ఉడికించుకొని అన్నం చల్లారి పెట్టుకున్నాం కదా, అది చక్కగా వేసేసుకొని అన్నం బ్రేక్ అవ్వకుండా ఇలా కలుపుకోవాలి బాగా. ఈ కలుపుకునేటప్పుడే ఉప్పు చూసుకొని వేసుకోవాలి,
మనం ఉడికించిన ముక్కల్లో వేసుకున్నాము, ప్లస్ ముక్కలు వేగేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కదా, మరీ ఎక్కువ పట్టదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా చక్కగా నీట్గా అన్నం బ్రేక్ అవ్వకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలి.